My dear masters, my dear gods, ఈ రోజు ఒక సందేశం తీసుకుందాం. మనకి తెలిసిన సందేశమే, కానీ మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సింది. ప్రతిరోజు మనం వినవలసింది. అదే ఆత్మకి చావు లేదు. ఇంతమంది కరోనాకి చస్తున్నారు అన్నారు, ఎవరు చావటం లేదు. ఆత్మకి చావే లేదు. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, ఎల్లకాలము ఉంటుంది. సెల్ఫ్ ఈజ్ ఇటర్నల్. సెల్ఫ్ ఈజ్ పర్మనెంట్. వి ఆర్ ద సెల్ఫ్, వి ఆర్ నాట్ ద బాడీ. అక్కడి నుంచి మనకి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంకెక్కడి నుంచి స్ట్రెంగ్త్ రాదు మనకి. ఆత్మకి స్ట్రెంగ్త్ ఆత్మ నుంచి వస్తుంది, ఇంకే విషయం నుంచి రాదు. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే, ప్రతిరోజు మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే, ఆత్మ ఉన్నది. ఆత్మకు అనంతమైన శక్తులు ఉన్నాయి. మనం ఒక ఆత్మ, శరీరం కాదు అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఎక్కడా చావు లేదు. దేర్ ఇస్ నో డెత్. వెన్ యూ అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ ఎన్లైటన్మెంట్. As long as you feel death is there, there is no enlightenment. We have all conquered death. It means we have understood death. We are deathless. Amara. So, what is remaining? Everything is peaceful. Everything is a game, a play, a leela. Sitting is a leela, standing is a leela. Everything is a game. ఏ ఆట అయినా ఆడుకోవచ్చు. We are all players. Whatever game we want to play, we will play. There is no death at the end. That is enlightenment. Enlightenment is not a small thing. It is the essence of life. ఇక్కడ ఇంతమంది ఎన్లైటెన్ మాస్టర్స్ కూర్చున్నారు. ఇంతమంది ఎన్లైటెన్ మాస్టర్స్ వింటున్నారు, చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఎన్లైటెన్ మాస్టర్. జయ హో ఎన్లైటెన్ మాస్టర్స్, జయ హో. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప విషయమో
మనకి ఇది సాధారణం. చావు అనేది ఎక్కడా లేదు. నందా ప్రసాద్ చావలేదు. ఎక్కడో ఒకడు బతికే ఉంటాడు, ఎక్కడో ఒకడు తిరుగుతున్నాడు, ఎక్కడో ఒకడు డ్యాన్సులు చేస్తున్నాడు, ఎక్కడో ఒకడు ధ్యాన మహాచక్రాలు నడిపిస్తున్నాడు. ఎక్కడొక్కడ హాయిగా ఉన్నాడు. దట్ ఈజ్ ఎన్లైటన్మెంట్. ఒకసారి ఎన్లైటన్మెంట్ వచ్చేసరికి దేనికి ఏడవడు. గతాశూన్ అగతాశూన్ చెన్న శోచంతి పండితా. గతించిన వాడి కోసం కానీ గతించబోయేవాడి కోసం ఎవరి కోసం ఏడవాడు పండితుడు. ఏడ్చేవాడు అపండితుడు. ఏడుపు ఉందంటే అపండితుడు. ఏడుపు లేదు అంటే, నవ్వేవాడుంటే, చావుకు నవ్వేవాడుంటే, పక్కపక్క నవ్వేవాడుంటే అది ఎన్లైటన్మెంట్. పక్క పక్క నవ్వాలి. ఏది ఒకసారి నవ్వండి. పక్క పక్క నవ్వాలి. అది ఎన్లైటన్మెంట్ అంటే. గతాశూన్ అగతాశూన్ అనుశోచంతే పండిత. అశోచ్యాన్ అన్వశోచస్తం. ఏడవ దాని కూడిన దానికోసం ఏడుస్తున్నావు. ప్రజ్ఞావాదానిష్ట బాధ్యతే గొప్ప గొప్ప మాటలు నాకే చెప్తున్నావే. గతాశూన్ అగతాశూన్ అనుశోచంతే పండిత. ఇది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈ శ్లోకం. పండితుడు అనేవాడు గతించిపోయేవాడు కానీ గతించిన వాడి కోసం కానీ ఇద్దరి కోసం ఏడవాడు. రేపు సంజయ్ సింగ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవరు ఏడవరు. మన అందరం వెళ్ళిపోతాం. ఎవరం వేయడం. ఏడుపు అనేది లేదు. ఇంకా దేనికి ఏడుపు. చావుకే లేదు అప్పుడు. ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. ఎన్లైటన్మెంట్ వచ్చిన వాళ్ళు ఇలా కూర్చుంటారు, హాయిగా కూర్చుంటారు, అలా కూర్చునే ఉంటారు. పరిగెత్తారు. దేనికి పరిగెత్తాలి. ఏముంది అక్కడ పరిగెత్తడానికి, సాధించుకోవడం కదా. ఇప్పుడు లేచి వెళ్ళి ఏం చేయాలి మనం. ఏమి చేయక్కర్లేదు. హాయిగా ఉన్న చోట కూర్చుంటాం. ఏం సాధించాలి కనుక. వాట్ ఈస్ దేర్ టు అచీవ్. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్. ఆత్మ ఈజ్ అచీవ్డ్. ఎన్లైటన్మెంట్ ఈజ్ అచీవ్డ్. దేర్ నథింగ్ ఎల్స్ టు ఎంజాయ్, నథింగ్ ఎల్స్ టు అచీవ్. కామ్ కథం ఒకయ్యి మన బతుకుకి అర్థం తెలిసిపోయింది. ఇంకా హాయిగా ఇక్కడ ఉంటాం. ఏమి కదలిక లేదు. ఎక్కడికి పోవడాలు లేవు. బికాజ్ వీఆర్ ఆల్ ఎన్లైటెండ్. బుద్ధత్వం వచ్చింది మనకి.
బుద్ధి వచ్చింది. అది సంగతి. హాయిగా కూర్చుంటాం ఇలా ఇంకో గంట సేపు, ఇవాళ రోజంతా కూర్చుంటాం ఇలా, మనకేం పోయింది? ఇక సంగీతం పాడుతుంటే మనం వింటూ ఉంటాం. వాళ్ళు పాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సంజయ్ కింగ్ వాయిస్ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఎక్కడా పోయేది లేదు, ఏమీ అచీవ్ చేసేది లేదు. వీఆర్ ఆల్ మాస్టర్స్, వీఆర్ ఆల్ గాడ్స్. We have to understand ourselves. We have to live ourselves. Because we are highly enlightened people. ఇక్కడ ఒక్క ఏడుపు ముఖం కూడా కనపడదు. ఎవరినైనా ఏడుస్తుంటే జాలి వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారా? మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు, పక్క పక్క నవ్వు వస్తుంది. ఎవరి అమ్మ చచ్చిపోలేదు, ఎవరి నాన్న చచ్చిపోలేదు. పైలోకాలకు వెళ్ళారంటే పక్క లోకాలకు వెళ్ళారంతే. ఇక్కడ లేపితే ఇంకెక్కడ ఉంటాడు, అక్కడ లేపితే ఇంక మన దగ్గర ఉంటాడు. చావు లేదు ఎక్కడ, అందరు పెట్టండి ఇలా చీరలు. లేనే లేదు, ఇంకా ఉన్నదంతా హాయి. హాయిగా జీవిద్దాం ఇంకా.